హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో అయితే కబోర్డ్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుందండి సో కబోర్డ్ వర్క్ కోసం అయితే మెటీరియల్ వస్తుంది నెక్స్ట్ ఏం వర్క్ చేయబోతున్నారు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడి సీమల్ని ఆన్లో పెట్టి ఆల్లో పెట్టుకోండి మన ఛానల్లో మంచి మంచి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ వస్తాయి ఇంకా ఆర్గనైజేషన్ వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అన్ని రకాల వీడియోస్ టిప్స్ అన్నీ కూడా నాకు తెలిసిన ఐడియాస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో ప్రతి ఒక్కటి వివరించడం అయితే జరిగింది సో ఈరోజైతే కబోర్డ్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుందండి కబోర్డ్ వర్క్లో మెయిన్గా ఫ్రేమింగ్ చేసుకోవడం కోసం అండ్ డోర్స్ తయారు చేయడం కోసం మెటీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ అనేది తెస్తున్నారనమాట ఫస్ట్ మెటీరియల్ తెచ్చిపెట్టేసుకొని తర్వాత వాటి కటింగ్స్ ఉంటాయి వాటి ఫ్రేమింగ్ వర్క్ ఉంటుంది డోర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మెటీరియల్ అన్నీ తెచ్చిపెట్టేస్తున్నారు నెక్స్ట్ వాటిని మనకి ఏ స సైజ్లో కబోర్డ్స్ కావాలి ఎక్కడ ఏ ప్లేస్లో కబోర్డ్స్ కావాలో చూసుకొని ఆ కటింగ్స్ అనేవి చేస్తారనమాట సో మనం కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్స్ట్రక్షన్ జరిగిన వెంటనే మనం కబోర్డ్ వర్క్ చేయించబోతున్నామా లేకపోతే కొంచెం టైం తీసుకుంటామా అనేది ముందు గుర్తుపెట్టుకోవాలండి సో కన్స్ట్రక్షన్ చేయించిన వెంటనే కనుక కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకున్నట్టయితే కిచెన్లో కొన్ని ప్లేసెస్లో షెల్ఫ్లు ఉండకూడదు ఆ వీడియో కంప్లీట్గా నేను అప్లోడ్ చేశాను చూడండి ఎందుకోసం ఉండకూడదు ఎందుకు కబోర్డ్ వర్క్ చేస్తారో ఆ ప్లేసెస్లో అనేది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అండ్ కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ ఇప్పుడు సైడ్న బాక్సెస్ పెట్టుకుంటాం కదండి ఆ ప్లేస్లో అయితే వాళ్ళు కబోర్డ్ తోటే ఉంటే బాగుంటుందన్నారు షెల్ఫులు మేము సిమెంట్ షెల్ఫ్లో వేస్తే అవి బాగుండదని తీసేశారనమాట సో అలాంటి మిస్టేక్స్ జరగకుండా నేను ఒక కంప్లీట్ వీడియో అయితే పెట్టడం జరిగింది మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని సో ఎవరైనా చూడనట్టయితే అయితే చూడండి సో ఇక్కడైతే మెటీరియల్ కంప్లీట్గా వచ్చేసిందండి తర్వాత వాళ్ళు ఫ్రేమ్ వర్క్ కోసం కట్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు కిచెన్లో బెడ్రూమ్లో ఒకటేసారి వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట ఒక ఇద్దరేమో కిచెన్లో వర్క్ చేస్తున్నారు ఒక ఇద్దరేమో బెడ్రూమ్లో వర్క్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఫ్రేమ్స్ కోసం వాళ్ళు కటింగ్స్ చేసుకుంటున్నారు ఎంత సైజ్ కావాలి ఏంటి అన్నది చూసుకొని ఆ సైజ్కి తగ్గట్టు వాళ్ళు కటింగ్స్ అన్నమాట సో మేము బెడ్రూమ్లో ఆల్రెడీ షెల్ఫ్లన్నీ కట్టిచ్చేసామండి అక్కడ ప్లేస్లో వచ్చేసి ఫ్రేమ్ వర్క్ చేసుకొని డోర్స్ పెట్టేయడమే ఎక్కువ వాళ్ళకి కష్టమైన వర్క్ అయితే లేదు బెడ్రూమ్స్లో అయితే కిచెన్లో మటుకు కంప్లీట్గా కొన్ని కబోర్డ్స్ పెట్టే ఉన్నాయి అలానే కొన్ని ఏమో ఇంకా డోర్స్ పెట్టే ఉన్నాయి అలా కొన్ని కొన్ని కస్టమైజ్ చేయించాం బాస్కెట్స్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పాము సో ఇవన్నీ వాళ్ళు చూసుకొని వాటికి తగ్గట్టుగా కటింగ్స్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఫస్ట్ అయితే అన్నీ కూడా సైజెస్ తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి కటింగ్స్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నారండి మనకి ఈ కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏ ప్లేస్లో అయితే కబోర్డ్స్ కావాలని చెప్పామో ఆ ప్లేసెస్లో వాటిని పెట్టేసి మేకులు అనేది కొట్టేస్తారనమాట తర్వాత దానిపైన డెకవలం వస్తుంది తర్వాత దానిపైన టేప్ వస్తుందన్నమాట డోరు ఇలా ఒక్కొక్కటి పెడతారు నేను అవన్నీ కూడా క్లియర్గా రేపటి వీడియోలో చూపిస్తాను సో ఎలా ఉండబోతుంది ఏంటి ప్రాసెస్ కిచెన్లో ఏ వర్క్ చేస్తారు అనేది రేపటి క్లియర్గా వీడియో పెడతానమాట ఈ రోజుకు కొంచెం తక్కువ టైం ఉంది ఎడిటింగ్కి అందుకనే కొంచమే అప్లోడ్ చేస్తున్నాను ఒక టూ డేస్ నుండి అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అనమాట ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తీసుకున్నారు మెటీరియల్ కూడా చాలా బాగుందనమాట సో ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చిన్న వీడియో అప్లోడ్ అనమాట క్లియర్గా రేపటి వీడియోలో అన్నీ కూడా డీటెయిల్స్ చెప్తూ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గాంటి సీమ్మల్ని ఆల్లో పెట్టుకోండి కొత్త వాళ్ళు వీడియోని లైక్ చేయండి నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్